నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ముస్తఫా గారు గెలిస్తే ముస్తఫా గెలుస్తారు, వైఎస్ఆర్ పార్టీ. ముస్తఫా గారు ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆయన గురించి చెప్పండి. ఆయన సీట్ ఇస్తే ఆయన గెలుస్తారు. అంటే ఆయన ఎలాంటి అభివృద్ధి చేశారు? పనులు చేస్తున్నారు కదా, వాటర్ పెట్టారు, ఏదైనా బీదోళ్ళకి సాయం చేయటం కానీ అన్ని పనులు చేస్తున్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు సీఎంగా? చంద్రబాబు గారా, వైఎస్ఆరా, లేకపోతే జనసేన పార్టీ? టాకింగ్ మాత్రం వైఎస్ గారే. ఓకే జగన్. మీ అభిప్రాయం ఏంటి? జగనే. జగన్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, బాబు గారా, వైఎస్ఆర్ సిపియా, లేకపోతే జనసేన సీఎంగా? ఎందుకు అలా అనుకుంటున్నారు? డెవలప్ అవ్వాలి కదా, సో చేస్తున్నారు, డెవలప్ అవ్వాలి కదా. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు ఈ నియోజకవర్గం? ముస్తఫా. ముస్తఫా గారు భోజనాలు పెడుతున్నారు కదా 5 రూపాయలకి. థ్యాంక్ యూ. మీ పేరు? చేదూరి గంగయ్య. ఎవరు గెలుస్తారు? బాబు గారా? బాబు గారు. చంద్రబాబు నాయుడు గారు. ఓకే. ఎందుకు? ఎందుకంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమంలో అగ్రగామికి చేసిండు కాబట్టి ప్రజలు ఆకర్షితులయ్యి ఆయన గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఈ నియోజకవర్గంలో కూడా బాబే, తెలుగుదేశం దగ్గర. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో? ఎందుకు? ఓకే. సీఎంకి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, బాబు గారా, వైఎస్ఆరా, లేకపోతే జనసేన? జగన్ అన్న గెలుస్తారు. ఈసారి మనం 90% జగనే వస్తుంది. ఎందుకంటే మనకు కొత్త రాజధాని కావాలన్నారు కదా, రాజధాని ఎవరైనా కడతారు, ఏదైనా కానీ చెప్పింది చేయాలి. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ లేదు. ఇప్పుడు దోకరావాలి అన్నారు, 100,000 రూపాయలు అన్నారు, 100,000 రూపాయలు ఆడేస్తున్నారు. గ్రూప్కి 10,000 ఆడుతున్నారు, 2,000 కట్టాలి. 2,000 కడితే 100,000 రూపాయలు మన అకౌంట్లో వేస్తున్నారు. అంతా దారుణం అయిపోతుంది. అది సీఎం గారికి తెలియదు. మన పోటీలో ఇలాగే ఉంటాం. అది పరిపాలన అనేది ప్రతి ఒక్కరికి అది అది నిజమైన పరిపాలన ఉంటుంది. పరిపాలన అనేది మనకు నచ్చాలి, ఆటోమేటిక్గా అతనికే ఓటు వేయాలి, అది ఎవరైనా సరే. అందుకే పరిపాలన అనేది 40 సంవత్సరాల అనుభవం అనేది ఉపయోగం లేదు. ముఖ్యంగా దాంట్లో కూడా అన్నీ ఇలా జరుగుతుంది. ఏ సీఎం అయినా ఎంత పౌండ్ మనకి పుష్కరాలు 29 మంది చనిపోయారు. నిన్న ఒక రైతు చనిపోయాడు, అంటే 57 మంది చనిపోయారు. చూడండి మన రైతులు, వైఎస్ఆర్ సీపీ అక్కడైనా గెలుస్తుంది, 133 సీట్లు వస్తాయి. అది పేరు? కిషోర్. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో? ఎందుకు అలా అనుకుంటున్నారు? నరేంద్ర రెడ్డి గారు, నరేంద్ర కుమార్ గారు. ఇక్కడ ఆల్రెడీ ఆయనకు ఓటమి దొరికింది. సీఎంకి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు? జనసేన. జనసేన గారు జనసేన నిజాయితీ నిజాయితీ కావాలనుకుంటే ఆయన చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గవర్నమెంట్ వాళ్ళది కాకపోయినా కూడా అతను సొంత డబ్బుతో ఖర్చు చేసి జనాలకి ఏం అవసరం వచ్చినా కూడా ఆదుకుంటున్నాడు అతను. అందుకనే అతనే అందరిగా గెలుస్తారు. సీఎం ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సీఎం గా అంటే జగన్ గారే వస్తారని. సీఎం గారు కూడా ఎందుకు అలా అనుకుంటున్నారు? జగన్ పార్టీ కదా, ముస్తఫా. ముస్తఫా రచ్చబండ కార్యక్రమంలో 4-5 సార్లు పెట్టానయ్యా, నన్ను తలుచుకున్న వాళ్ళు లేరు. నాకు బియ్యం కార్డు లేదు, మా ఆయన చనిపోయి 3 సంవత్సరాలు, నాకు పింఛన్ రాలేదు. మరి నా పరిస్థితి ఏంటి? ఇక్కడ సీఎంగా ఎవరు గెలిస్తే మీకు ఇవన్నీ ఇలా అందుబాటులోకి వస్తాయి అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారో మరి నాకు తెలియదుగా. ఎవరు గెలిచినా నా బతుకు ఏంది ఆలోచించే వాళ్ళు లేరు. భర్తలేరా, కొడుకులు లేరా? అంటే ఇక్కడ గెలిస్తే ఎవరు అవన్నీ ఇవ్వగలుగుతారని అనుకుంటున్నారు మీరు? ఎవరు గెలిస్తే ఇవ్వగలరు అనుకోవటానికి? చంద్రబాబు గారా, వైఎస్ఆరా, లేకపోతే పవన్ కళ్యాణ్? వైఎస్ఆరే గెలుస్తారని నేను అనుకుంటున్నానమ్మా. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగనే. ఎందుకు? ఎందుకంటే చెప్పలేము, అది జగన్ రావచ్చు. జనంలో నమ్మకాలి. ఓకే. ఈ నియోజకవర్గంలో ముస్తఫా గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఈసారి కూడా ఆయనే గెలుస్తారు అనుకుంటున్నారా? ముస్తఫా గారు అయితే మంచి వ్యక్తి నాకు తెలిసి. మా నాయనమ్మ గారు ఇక్కడ కార్మూర్ శ్రీనివాసరెడ్డి హాస్పిటల్లో ఉంటే
మనకి మంచి హెల్పింగ్ చేశారు వచ్చి. ఏమంటే 3 లక్షలు హాస్పిటల్లో మొత్తం అయిపోయినాయి. మరి ఒక 5,000 6,000 కాడ నువ్వు పేషెంట్ని అటు పెట్టుకుని ఆపుకున్నారు. మంచి సహాయం చేయాలండి ఇలాంటి వాళ్ళకి. మొత్తం డబ్బు కట్టాడు కదా అని ముస్తఫ గారు మంచిగా వచ్చి ఫోన్ కాల్తో 5,000 హెల్ప్ చేశారు నాకు. ఓకే, సో ఈ నియోజకవర్గంలో ముస్తఫా గారు గెలిస్తే మంచిది. మాది ప్రకాశం జిల్లా సీరాల రేటపల్లి మండలం సలారెడ్డిపల్లి గ్రామం. నా పేరు రాతి వెంకట్రావు. అయితే నాకు ముస్తఫా గారు ఒక మాట పరిచయంతోనే హెల్ప్ చేశారు. మాది ఊరు కాడ కాదు. సీఎంగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్. జగన్ ఎందుకు? ఎందుకంటే ఇంక టీవీలో చూపించేది, దాన్ని బట్టి దీన్ని బట్టి వాడు చేసిన అక్రమాలని ఇక్కడ చెప్పాను కాదు అన్నీ ఉన్నాయి. ఓకే, అందుకు ఈ ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. నాదైతే జగన్ గెలవాలని గెలుస్తాడని. ఓకే, అభివృద్ధి అయితే బాగా జరుగుతుంది కదా. ఇప్పుడు ఉన్న సీఎం అయితే అభివృద్ధి బాగానే చేస్తుంది కదా. ఇప్పుడు లోడ్ బడ్జెట్లో చేయటం సామాన్య విషయం కాదు కదా. ఎవరిని అడిగినా లోడ్ బడ్జెట్లో చేయటం అంటే అది మామూలు విషయం కాదు. 16,000 కోట్ల బడ్జెట్లోంచి ఇలా అభివృద్ధి చేసుకొస్తుందంటే మనం దాన్ని ఏకోపయోగించాల్సిందే ఖచ్చితంగా. లోడ్ బడ్జెట్లో అక్కడటువంటి ఎవరి వాళ్ళు చాలు కాదు. పనిచేసే మంచి చేయనేయాల్సిందే మనం. నా అభిప్రాయం అది. మళ్ళీ సీఎం చంద్రబాబు రావటం కరెక్ట్. మళ్ళీ సీఎం చంద్రబాబు గారు రావటమే అభివృద్ధి కుంటుపడకుండా ఉండదని నా ఆలోచన. అది ఏంటంటే ఈ కార్యక్రమం మొత్తం మళ్ళీ వెనక్కి పోకుండా ఉండాలంటే అది. అంటే ఇప్పుడు చంద్రబాబు చేశాడు కదా 15 ఏళ్ళు పాలన చూసాము. సరే ఇప్పుడు కొత్త తరం కదా, చూద్దాం ఎలా ఉంటుంది. జగన్ రెడ్డి చూద్దాం. ఇప్పుడు కొంచెం టైట్గానే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చంద్రబాబు అయితే బెటర్. కొంచెం ఏదైనా ధైర్యంగా ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు జగన్ ఉండి జగన్ సీఎంగా ఉండి ఇది ఉన్నా కూడా కేసులకు వచ్చేసరికి భయపడి సెంట్రల్ మీద అతనికి మంచి అవకాశం. చంద్రబాబు ఇవాళ అంటున్నాడు చంద్రబాబు ప్యాకేజీ అప్పుడు ఎందుకు ఒప్పుకున్నాడు ఇవాళ. అదే రోజు ఒప్పుకున్నప్పుడు జగన్ కనుక అడ్డం జరిగి ప్యాకేజీ ఎందుకు ఇస్తారు మాకు ప్రత్యేక హోదానే ఇవ్వాలని ఆ రోజు నుంచి దాన్ని కంటిన్యూ చేసుకుంటే ఇవాళ జగన్ నెంబర్1 పొజిషన్లో ఉండేవాడు. వాళ్ళు మిగతా వాళ్ళకి అవకాశం కూడా వచ్చేది కాదు. కాంగ్రెస్ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ అంటే ఎందుకు అనలేకపోయాడు? వాయిస్ పెంచలేకపోతున్నాడు. కేసులు ముఖ్యమా రాష్ట్రం ముఖ్యమా? పోనీ అదొకటి పోనీ అలానే గమని ఇదిగా ఉంటున్నామని ఎక్కువ మిగతా వాళ్ళతో ఆలోచించి రాజకీయాలు చేస్తున్నాం. మనం ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే మనం చూసుకోవాలి. పక్కన వాళ్ళతో ఇది పెట్టుకొని వాళ్ళు మనం మనకేమైనా అవకాశం ఇచ్చారా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ ఎంతైనా అవసరం అండి రాష్ట్రానికి. అంటే పార్టీలో అయ్యేనా కదా. జగన్కి ఏంటంటే ఎంతసేపుటికి తన ఇది సీఎం కావాలి అని ఇది కోసం ఏదో చేస్తాడు కానీ అతను పోగొట్టుకున్నాడు మంచి అవకాశాలని పోగొట్టుకున్నాడు. జగనే కావాలి మాకు. మళ్ళీ చంద్రబాబు రావాలండి, అభివృద్ధి కావాలండి. అభివృద్ధి చెందాలని చంద్రబాబు రావాలండి. సీఎం వచ్చేసి ఇక్కడ అందరి జనాన్ని బట్టి చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేలా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున ముస్తఫా గారు మంచి పనులు చేశారు ఇక్కడ. దానివలన మళ్ళీ వైసీపీ వచ్చేలా ఉంది. ఫిల్మ్ మేకర్ మాత్రం పవన్ కళ్యాణ్ అవుతారు అనుకుంటున్నాను నేను. అందులో మరి చూడాలి, వెయిట్ చేయాలి. 2 మంత్స్ ఉంది కదా, ఇంకా వెయిట్ చేయాలి. జగన్ అనుకుంటున్నారు, జగన్ రెడ్డి అనుకుంటున్నారు సీఎం. ఎమ్మెల్యే ముస్తఫా గారు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఇక్కడ ముస్తఫా ఆయన చేసినట్టు ఎవరు ఇంతమంది తెలిసిన వాళ్ళు ఆయనే ముస్తఫాని. చంద్రబాబు నాయుడు అంటే ఆయన అన్ని లోన్లు రద్దు చేశారు. మా డోక్రా వాళ్ళకి పసుపు కుంకుమ కింద ఇచ్చారు, మళ్ళీ 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఎవరిస్తారయ్యా రుణాలు? అన్నీ మాపి ఎవరు చేస్తారు? ఎవరు రూపాయి పెట్టారు? ఎవరు ఇస్తారు? ఆయన చెప్పిన ఇంతవరకు ఎంతమంది గెలిచా? ఎవరు 1 రూపాయి పెట్టారు ఎవరన్నా? అయినా చంద్రబాబు నాయుడు, ఇక్కడే ముస్తఫా ఆయన బాగా చేస్తారు. డబ్బు మనిషి కాదు ఆయన. ఆయన నమ్మకంగా ఎవరు పిల్లలు అడిగినా ఇక్కడ అడిగి ఉన్న ముస్తఫానే అంటారు. ఏ చంద్రబాబు నాయుడు అంటారో మనకు అన్ని కనపడుతున్నాయి. అందరూ రుణాలు మాపి చేయడం అన్నీ ఇయ్యటం అది అంటే బాగుంటుంది. రాష్ట్రంలో ప్రత్యేక హోదా మీద ఫస్ట్ నుంచి పోరాడుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
ప్రత్యేక హోదా వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్ర అభివృద్ధి ప్రగతి పథంలో ముందుకు నడుస్తుంది. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కూడా ప్రత్యేక హోదా కోసం రాష్ట్రాన్ని పదవులను త్యాగం చేసి ముందుకు వెళ్తున్నారు వాళ్ళు. కాబట్టి యువతకు ఉద్యోగాలు వస్తే రాష్ట్రంలో పరిశ్రమలు నిలబడతాయి, అభివృద్ధి పథకంలో నడిచింది రాష్ట్రం అభివృద్ధి. ఇప్పుడు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా పార్టీ కార్యక్రమాలు పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నా తప్ప వేరే పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరికి ఇవ్వట్లేదు. కనీసం పెన్షన్ కానీ ఇల్లు కానీ ఏదైనా కానీ కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త అనే ఒక నేమ్ బోర్డు లాగా ఇదైతేనే తప్ప ఇతరులకు ఎవరికి ఇది లేదు. లోకల్గా అయితే ముస్తఫా గెలుస్తారు. ముస్తఫా గారు మంచి ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన సొంత ఖర్చులతో కూడా మంచినీటి కానీ ప్రజలకి ఎంతో మేలు కార్యక్రమాలు చేస్తున్నారు. సామాన్యులకు ముసలి ముత్తక చిన్న భేద బిక్కి అనేది ఎవరికైనా సరే సహాయ సహకారాలు అందజేయడానికి ముందు వస్తుల్లో ఆయన ఉంటున్నారు. ముస్తఫానే గెలుస్తాడండి, అందరికీ మంచినీళ్ళు కానీ అన్నీ సాయం చేస్తున్నారు కదండి. లేనివాళ్ళకి ఇల్లు ఇల్లు అవన్నీ ఇస్తే మరీ మంచిదండి, ఉన్నవాళ్ళకే అన్నీ ఇస్తున్నారు. లేనివాళ్ళు ఇప్పుడు లేనివాళ్ళు ఉన్న ప్లాట్ఫారంలో బండి పెట్టుకొని బతుకుతున్నాం. మాకు ఇల్లు లేదు, వాకి లేదు, బట్ట లేదు, పిల్లల్ని వేసుకొని బతుకుతున్నాం. మరి మేము మరి మాకేదో సాయం చేపియాలి కదండి. అది బాబు నాయుడే గెలవాలి. నీ మనుషులు ఎవరున్నారు, ఎవరు గెలుస్తారు? చంద్రబాబు నాయుడే. అదేమే పడదు మాకు. సరే రావాలి జగన్, జగన్ ఎవరు వస్తున్నారో అవుతుంది. జగన్, జగన్, చంద్రబాబు గెలిచి బాగా చేస్తున్నాడు కదా. చంద్రబాబు బాబే లోకల్ లేనుకుంటే ఏమన్నా పవన్ కళ్యాణ్ వస్తారా? పవన్ కళ్యాణ్ వస్తారా? లెక్కండి ఆయన అనుకుంటాను. పవన్ కళ్యాణ్ ఏముంది, రావాలి, మార్పు రావాలనే కదా కోరుకునేది. జనాలకు మంచి చేయాలి చేయాలనే కదా అడిగేది. మీరు లోకల్కి వస్తే ఎమ్మెల్యే వస్తే జనసేన వచ్చింది. ఎమ్మెల్యే ముస్తఫా గారు వస్తారు. ఎందుకు అలా అంటే ఇప్పుడు మార్పు రావాలంటే ఆయనే. ఇప్పుడు దాకా ప్రజెంట్ వచ్చేసి అన్నీ బాగానే చూసుకుంటున్నారు. ఇంకా ఆయన రావాలని మనం ఆశిస్తున్నాం. జగన్, ముస్లిం కాబట్టి వైసీపీకి అభిమానం కాబట్టి మాకు ఇక్కడైతే ముస్తఫా అనుకుంటున్నాం మేము. జగన్ అన్న వస్తాడండి, వెళ్ళి ఈసారి జగన్ అన్న రావాలని. ముస్తఫా వైసీపీ కాబట్టి ముస్లిమ్స్ కావాలి. సర్వీస్ బాగానే ఉండేది, వాటర్ బాగా పెట్టాడు, ఎండాకాలం వాటర్ పెడుతూ ఉంటాడు. జనాలు తిరుగుతుంటాడండి, జనంలో కలిసిపోతాడు తొందరగా, జనంలో ఒకటిగా తిరుగుతూ ఉంటాడు. జగనే వస్తాడండి, ఎందుకంటే వర్షాలు ఆడున్నాయండి. అగ్గిలాగా ఉంది, నిప్పులు వస్తున్నాయి. వర్షాలు లేక 4 ఏళ్ళ నుంచి చస్తున్నారు రైతులు. పనులు తెచ్చేవాళ్ళు లేరు మా దిక్కు. లోకల్ ముస్తఫా ఎందుకలా? ముస్తఫా మంచి పనులు చేశాడు, ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఇప్పుడు కాదు, పార్టీలో లేనప్పటి నుంచే ప్రజలకి మంచినీళ్ళు అన్న అందించాడు. ఎవరైనా అందిస్తున్నారా? జగన్ నెంబర్ వన్, జగన్ పార్టీ నెంబర్ వన్. అది ఎందుకంటే రైతులకి వర్షాలు లేక నీళ్లు లేక కాంగ్రెస్ వైఎస్ఆర్ ఉన్నప్పుడు వర్షాలు ఉండే, కాలువలన్నీ నిండిపోయి ఉండే. ఎప్పుడు చూసినా తడి ఉండేది కాలువల్లో. అలాంటిది తడి లేదు, ఏం లేదు, నిప్పులే. ఎక్కడైనా నీళ్లు చూద్దా అంటే లేదండి కాలువల్లో. వైఎస్ఆర్ కాంగ్రెసే గెలిచి ముస్తఫానే గెలిచి. ముస్తఫా గారే ఎమ్మెల్యే అండి, వాళ్ళే గెలుస్తారు. ఆయనకి కొన్ని మంచి పనులు చేశారు కాబట్టి ఆయనకి పేరు ఉంది. పోయినసారి గారు వాళ్ళే ఎమ్మెల్యే అయ్యారు, ఈసారి కూడా ఎమ్మెల్యే అయ్యారు, అది గ్యారంటీ. టీడీపీ గెలుస్తారు సగం పనులు చేశాడు, కొంచెం మళ్ళీ చేస్తాడు. ఇంకేదో ముస్తఫానే వస్తాడు. నేనైతే ఒకటి బీజేపీకి వేస్తాను. పవన్ పాదయాత్ర చేశాడు బాగానే, జనాలకు మంచి చేస్తారు, వాళ్ళ తండ్రి గారు చేసినట్టు చేస్తారని. ముస్తఫా గారు చేసిన మంచి పనులు ఉన్నాయండి, జనాలకు మంచి పనులు చేశారు. ముస్తఫా గెలుస్తాడండి, అంటే లోకల్ తిరుగుతున్నాడుగా బాగానే మనిషి. ఎమ్మెల్యేగా తిరుగుతున్నాడండి, పొద్దున 9 గంటలు కాడించి బాగా సర్వీస్ ఉంది. సీఎం జగన్ అవుతాడేమో ఈసారి.
అవునండి, ముస్తఫా వస్తే జగన్ వస్తే పనులు అవుతాయి. ఇక్కడ ముస్తఫా వచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు వస్తే ఈ సంవత్సరం ఏమైంది? అది ముస్తఫాకి వేయాలి, ఇక ఏమిపోతే ఎలాగా ముస్తఫాకే చంద్రబాబు గెలుస్తాడు. మా ఒపీనియన్ అది మాకు కూడా జగనే కావాలి, జగనే సీఎం కావాలి. టీడీపీకి ఇది వరకు మత ఫుల్ మెజార్టీ వచ్చేది, ఇప్పుడు టీడీపీకి అంత మెజార్టీ కాదు. కాబట్టి మన పవన్ కళ్యాణ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ రావడం నాటు వాడి దెబ్బ కొడుతుంది. ఏదన్నా కానీ పవన్ కళ్యాణ్ తర్వాత సార్ నెక్స్ట్ ఆయనే. ఇప్పుడు రాజకీయంలో ఎన్టీ రామారావు తర్వాత ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ వస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మరి జనాలకి ఏం చేస్తారు ఏమో వచ్చి చూసి వచ్చిన తర్వాత అర్థమైంది. యూత్కి బాగా ఆపర్చునిటీ ఇప్పిస్తారు, యూత్కి బాగా అవకాశం. సీఎం అయితే బాగుంటుంది ఆయన, అది ప్రజెంట్ బాగా కష్టపడుతున్నాం ప్రజలు. లోకల్ అయితే ప్రజెంట్ మనకి ఇక్కడ మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీ వస్తుందండి. ఇక్కడ ఉంటారు చంద్రబాబు అండి, చంద్రబాబు మళ్ళీ ఆయన ఇప్పటి నుండి ఆగిపోతాయి. మళ్ళీ లోకం తెలియదు కానీ చంద్రబాబు.